సార్ నాకు పెరోనీస్ డిసీజ్ అండ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంది క్యూర్ విత్ ఓకే మెడికేషన్స్ ఒకసారి రావాల్సి ఉంటుందండి అంటే పెరోనీస్ డిసీజ్ ఉంది అంటే అసలు ఎంత ఎక్స్టెంట్లో ఉంది ప్లేక్ దాన్ని అని ఒకసారి స్కాన్ చేసి చూసుకొని దాన్ని బట్టే మనం చెప్పగలుగుతాం తర్వాత నా ఏజ్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అన్మ్యారీడ్ నాకు ఈడీ ప్రాబ్లం వచ్చింది యానరాలజిస్ట్ని కన్సల్ట్ చేసి హార్మోన్ టెస్ట్ చేసి టెస్టోషన్ తక్కువ ఉంది అన్నారు కొన్ని మెడికేషన్స్ ఇచ్చారు సైఫిన్ అని ఇచ్చారు టెడెక్స్ టూ పాయింట్ ఫైవ్ ఇంబ్రాక్ ఫో అని ఇచ్చారు ఈ మెడిసిన్స్తో క్యూర్ అవుతుందా క్యూర్ అవ్వడానికి ఫస్ట్ టెస్టోసిరాన్ మీకు తక్కువ ఉంది సైఫిన్ తీసుకుంటే టెస్టోసిరాన్ పెరుగుతుంది కానీ అసలు టెస్టోసిరాన్ ఎందుకు తక్కువ ఉంది అది ఫైండ్ అవుట్ చేయాలి అది ఫైండ్ అవుట్ చేస్తే ఇప్పుడు మీకు ఏదో సైఫిన్ కొద్ది రోజులు తీసుకుంటే టెన్ పర్ పెరగచ్చు కానీ మీకు అసలు టెస్టోసిరాన్ ఎందుకు తగ్గిందో తెలియలేదు కదా అది కనుక్కోగలిగితే క్యూర్ చేయొచ్చు ఈ మెడికేషన్స్ తీసుకుంటేనే మీకు క్యూర్ అయిపోదు రూట్ కాజ్ కనిపెట్టాలి ఎప్పుడైనా రూట్ కాజ్ కనిపెట్టినప్పుడు క్యూర్ అవుతుంది లేకపోతే ఏమవుతుందంటే ఈ మెడిసిన్స్ తీసుకున్నప్పుడు పెరుగుతుంది మళ్ళీ ఒక వన్ మంత్కి టూ మంత్స్కి టెస్ట్ వచ్చినా తగ్గుతుంది మళ్ళీ ప్రాబ్లం మొదటికి వస్తుంది సో నెక్స్ట్ క్వశ్చన్ మైల్డ్ క్రానిక్ పాంక్రటైటిస్ ఉంటే ప్రెగ్నెన్సీ వస్తుందా రాదా సార్ దానికి దానికి సంబంధం లేదండి ప్యాంక్రెటైటిస్ అనేది ఎప్పుడు పొట్టలో ఉన్నది సో డోంట్ వరీ అది మీరు ప్యాంక్రటైటిస్ అన్నారా పొరపాటున మీరు ప్రాస్టైటిస్ అనుభవి అన్నారా ఒకసారి చూసుకోండి ఒకవేళ ఈవెన్ ప్రాస్టైటిస్ అయినా కూడా ప్రెగ్నెన్సీ వస్తుంది మైల్డ్ ఉంటే ఏం కాదు దాన్ని కొద్ది రోజులు మందులు వాడితే సరిపోతుంది సార్ సిపిపిఎస్ ప్రాస్టైటిస్కి ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా లేక లైక్ సెక్స్ మాస్ట్రిబేషన్ ఆల్కహాల్ వంటివి చేయొచ్చా స్పెర్మ్ బయటికి వస్తే పెనిస్ట్లో లెగ్స్లో పెయిన్ వస్తుంది ప్రాస్టైటిస్కి బెస్ట్ ఫుడ్ ఈ ప్రాస్టైటిస్కి ఆల్రెడీ ఇవన్నీ నేను ప్రాస్టైటిస్ వీడియోలో కవర్ చేశాను మొత్తం సో ఒకసారి ఆ వీడియోని మళ్ళీ ఒకసారి ఇంకోసారి చూడండి జాగ్రత్తలు ఏం లేదు ప్రాస్టైటిస్ ఉన్న వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఫ్రీక్వెంట్గా స్పెర్మ్ రిలీజ్ చేస్తే మంచిది ఎందుకంటే ఇంప్రూవ్మెంట్ ఈజీగా వస్తుంది సార్ నాకు క్రానిక్ ప్రాస్టైటిస్ ఉంది యాంటీబయాటిక్స్ ట్వంటీ డేస్ వాడాను ఆఫ్టర్ టెన్ డేస్ అగైన్ పెయిన్ విల్ బీ కమింగ్ పెయిన్ మళ్ళీ వచ్చింది కెన్ ఐ యూజ్ యాంటీబయాటిక్ అగైన్ ఆర్ టేక్ థెరపీ అదే మిస్టేక్ ఇప్పుడు మళ్ళీ యాంటీబయాటిక్ అంటే ఒకవేళ మీకు మళ్ళీ కల్చర్ గానే పాజిటివ్ వస్తే అదే కల్చర్ని బట్టి యాంటీబయాటిక్ మార్చవచ్చు అదే యాంటీబయాటిక్ తీసుకోవడం వల్ల మీకు పెయిన్ తగ్గకపోవచ్చు ఇది కొంచెం డిఫికల్ట్ సిచ్యువేషన్ సో చూడండి అంటే ఇవి ఇలా మళ్ళీ మళ్ళీ వస్తుంటే ఇంకొక యాంటీబయాటిక్ కూడా తీసుకోవచ్చు మళ్ళీ మళ్ళీ వస్తుంటే అప్పుడు షాక్వే థెరపీ తీసుకోండి తర్వాత సార్ ఆ అర్జున్ నాకు ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి టెస్ట్ కల్లో బాగా పెయిన్ వచ్చింది నేను పెయిన్ మెడిసిన్ వాడినా పెయిన్ పోలేదు కొంచెం తగ్గింది కానీ నాకు ఇప్పుడు ఆటోమేటికలీ అంగం నుంచి చీము లాగా వస్తుంది మళ్ళీ స్పెర్మ్ వాటర్లా వస్తుంది యూరిన్ చేసినప్పుడు పెయిన్ వస్తుంది దీనికి ఏం చేయాలి అర్జెంటుగా లోకల్ యూరాలజిస్ట్ని కలవండి ఎందుకంటే చీమ్ వచ్చేంత ఇన్ఫెక్షన్ ఉంది అంటే మీరు వెయిట్ చేయకూడదు అంటే అక్యూట్ అక్యూట్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టు వెంటనే వెళ్ళి ఒకసారి లోకల్ యూరాలజిస్ట్ చూపించేసి ఏదో ఒక యాంటీబయాటిక్ స్టార్ట్ చేయండి సో సార్ మై హస్బెండ్ హ్యావ్ ఫస్ట్ ఏజ్ వారికోస్ వారికోసిల్ నో స్పెర్మ్ కౌంట్ వాట్ షుడ్ వీ కెన్ డూ నో ఇష్యూస్ ఫర్ మీ మై హస్బెండ్ డూ నాట్ హ్యావ్ ఎనీ బ్యాడ్ హ్యాబిట్స్ గ్రేడ్ వన్ వారికోసిల్ ఉన్నా కూడా స్పెర్మ్ కౌంట్ జీరో ఉంది అంటే అది వారికోసిల్ వల్ల కాదు సో దానికి వేరే రీజన్ ఉంటుంది సో అనవసరంగా వారికోసిల్ సర్జరీ చేయించుకోవద్దండి గ్రేడ్ వన్ వారికోసిల్కి జీరో స్పెమ్ కౌంట్కి అంటే అజోస్పెమియాకి రిలేషన్ లేదని చాలాసారి వీడియోస్ చేశాను సో ఆ జీరో స్పెమ్ కౌంట్ ఎందుకు ఉంది అది జెనెటిక్ ప్రాబ్లమా లేదా ఏదైనా బ్లాకేజా అనేది ఒక్కసారి మనం చెక్ చేసి చూసుకోవాలి సార్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది బట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి బట్ టెస్ట్ చేసుకుంటే ఏమీ లేదు అంటున్నారు రీజన్ ఉంటుంది ఖచ్చితంగా ప్రాస్టైటిసే అన్ని రోజుల నుంచి యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది బట్ జనరల్గా యూరిన్లో ఏమీ కనిపించదు సో డెఫినెట్గా మీది ప్రాస్ట్రైటిసే సార్ సిపిఎస్ ప్రాస్టైటిస్కి ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు మ్యాస్ట్రబేషన్ సెక్స్ చేయొచ్చా అండి నో ప్రాబ్లం సార్ నమస్కారం నేను ఊహ వచ్చినప్పటి నుంచి హస్తపయోగం అలవాటు ఉంది నాకు పది సెకండ్స్లోనే ప్రీమచు ఎజాక్యులేషన్ అయిపోతుంది మందులు వాడుతున్న నాలుగు నాలుగు నెలల నుంచి మందులు వాడుతున్నాను కానీ ఇది అయిపోతుంది మోస్ట్లీ మీరు ఇంత సివియర్గా మందులు వాడుతున్నా డెపాక్సిడెన్ వాడుతున్నా లేదనుకోండి ఖచ్చితంగా మీకు క్రానిక్ ప్రాస్టైటిసే సో ఒకసారి ట్రాన్స్ రెక్టల్ అల్ట్రాసౌండ్ చేయాలి అది చేయించుకుంటే అసలు ఎక్కడి నుంచి ప్రాబ్లం ఉంది ఎంత సివియర్ ఇన్ఫెక్షన్ ఉంది అని తెలుస్తుంది సో అనవసరంగా ఇంకా మీరు ట్యాబ్లెట్స్ కూడా ఆపేయండి అంత సివియర్ అంటే డెపాక్సిటిన్ థర్టీ మిలిగ్రామ్స్ వాడిన తర్వాత కూడా ఉంది అంటే మీకు కంపల్సరీ ట్రాన్స్ఫెక్టర్ అల్ట్రాసౌండ్ కావాల్సిందే సో తర్వాత కృష్ణ గారు టెస్టికల్ సైజ్ చేంజ్ అవుతాయా చెప్పండి సార్ ఇన్ఫెక్షన్ వచ్చింది టెస్టోస్చిరాన్ లెవెల్స్ త్రీ హండ్రెడ్ అని ఉంది సరిపోతుందా చెప్పండి త్రీ హండ్రెడ్ టెస్ట్ ఎవరైనా కొంచెం తక్కువ అండి అంటే మీ ఏజ్ని బట్టి ఇప్పుడు మీ ఏజ్ అరౌండ్ ఫిఫ్టీ సిక్స్టీ ఉందనుకోండి త్రీ హండ్రెడ్ సరిపోతుంది అదే మీ ఏజ్ ట్వంటీ టు ఫార్టీ ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉందనుకోండి మినిమం ఫోర్ హండ్రెడ్ ఉండాలి సో తర్వాత కొంచెం మాట్లాడాలి మొబైల్ నెంబర్ బ్రో ఓకే ఇవి అదే కష్టం అండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఫో మొబైల్ నెంబర్లో మాట్లాడాలి ఉంటుంది మేము ఇంతకుముందు అట్లా ఇచ్చి చూసాం కానీ ఒకసారి మొబైల్ నెంబర్ ఇస్తే కంటిన్యూస్ కాల్ చేస్తూనే ఉంటారు ప్రతి చిన్న రీజన్కి చేస్తారు తర్వాత గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ మెసేజెస్ కూడా కంటిన్యూస్గా వస్తాయి అందరికీ జోక్స్ పంపించండి మాకు పంపిస్తూనే ఉంటారు అందుకని ఏదన్నా ఉంది అంటే ఎమర్జెన్సీ ఉందంటే రండి లేదా లోకల్ మీకు టెస్ట్ క్లర్ పెయిన్ ఉంది అంటే ఫస్ట్ లోకల్ వివరాలు కలవండి ఒకవేళ అక్కడ వాళ్ళకి ట్రీట్మెంట్ ఏమీ కుదరట్లేదు అన్నప్పుడు మదకరండి లేదా నెక్స్ట్ అంటే ఒక టూ వీక్స్ నుంచి కొత్త యాప్ లాంచ్ చేస్తున్నాము ఆండ్రో కేర్ యాప్ లాంచ్ చేస్తున్నాము అపాయింట్మెంట్స్ కూడా దాంట్లో నుంచే బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్ కన్సల్టేషన్ కూడా దాంట్లో నుంచే చేయొచ్చు సో అది ఆ వీడియో కూడా అనౌన్స్ చేస్తాను అంతే లాంచ్ చేసినప్పుడు చేస్తాను సార్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను టెడ్లాఫిల్ సజెస్ట్ చేస్తే హార్మోన్స్ తీసుకొని హార్మోన్స్ రెడీ అయిన తర్వాత టెడ్లాఫిల్ యూస్ చేయకుండానే ఈడీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందా అంటే మీకున్నది ఓన్లీ హార్మోనల్ రెక్టరీల్ డిస్ఫంక్షన్ అయితే తర్వాత మీరేం టెల్లాఫిల్ వాడకుండానే ఎరక్షన్ వస్తుంది ఓన్లీ పెనిస్లో ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి బ్లడ్ వెజర్స్లో అప్పుడు మనం హార్మోన్ నార్మల్ అయిన తర్వాత కూడా రాకపోవచ్చు ఓన్లీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే హార్మోన్స్ కరెక్ట్ చేయండి ఎరక్షన్స్ పర్ఫెక్ట్గా నార్మల్ అవుతాయి భయపడాల్సిన అవసరం లేదు